నమస్కారం సిటి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 7 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 23న పోలింగ్, అదే రోజు సాయంత్రం కౌంటింగ్. కార్పొరేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీపురం మదర్ తెరసా విగ్రహం వద్ద క్లాత్ బ్యాంక్ ను ప్రారంభించిన మేయర్ కాబట్టి కమిషనర్ కీర్తి. ప్రజలు తమకు అవసరం లేని వస్త్రాలను క్లాత్ బ్యాంక్ లో ఇస్తే వాటిని అవసరం ఉన్న వారికి అందిస్తామని వెల్లడి. స్పందన కార్యక్రమానికి వెల్లువెత్తిన ఫిర్యాదులు. బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, కమిషనర్ కీర్తి. ఉత్సాహంగా కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. నవరత్నాల లబ్ధిని వివరిస్తున్న ఎమ్మెల్యే మద్దాలిగిరి. ప్రజా సంపదను ప్రధాని మోడీ అండతో దోచుకున్న అదానిని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రజాధనాన్ని పారిశ్రామిక వేతకు దారదత్తం చేస్తున్న బీజేపీకి గురుపాఠం చెప్పాలన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వాలి. ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఈ నెలాఖరికి 7 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో 7 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 13 వరకు వెలకపూడి అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 14న నామినేషన్ల పరిశీలన, 16 మధ్యాహ్నం వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మార్చి 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ భవనంలో పోలింగ్, అనంతరం అదే రోజు సాయంత్రం కౌంటింగ్ చేపట్టనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించారు. మంత్రి విడుదల రజనీతో పాటు సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్లాత్ బ్యాంక్ ను లక్ష్మీపురం మదర్ తెరసా విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి దీన్ని ప్రారంభించారు. ప్రజలు తమకు అవసరం లేని వస్త్రాలను ఇక్కడ అందిస్తే వాటిని అవసరం ఉన్న వారికి అందించడం జరుగుతుందని మేయర్ కమిషనర్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడ బట్టలు అందించవచ్చని చెప్పారు. కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరి ఎవరైతే ఆ బట్టలు వేస్ట్గా ఒక చోట పడేయకుండా మరి తీసుకొచ్చి ఇక్కడ కార్పొరేషన్ నిర్వహిస్తున్నటువంటి క్లాత్ బ్యాంకులో కానీ ఇస్తే వాటిని అవసరమైనటువంటి వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి అంశం అని చెప్పేసి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది మధ్యతరగతి కుటుంబీకులు, నిరుపేదలైనటువంటి వాళ్ళు మరి ఇలాంటి బట్టలు వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఎవరైనా సరే, గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే, మీరు వాడేసినటువంటి బట్టలు ఏమైతే ఉన్నాయో ఆ బట్టలను మీరు కొద్దిగా మంచి మనసుతో ఆలోచన చేసి శ్రద్ధగా తీసుకొచ్చి ఇక్కడ కానీ మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే తప్పకుండా వాటిని ఎవరైతే అభాగ్యులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుందో వాళ్ళకి అందజేసేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మేము రెగ్యులర్గా ప్రతి ఇంటికి కూడా మనం రోజు పొద్దున్నే శానిటేషన్ కార్యక్రమంలో చాలా చూస్తూ ఉంటాం. చాలామంది మంచి మంచి బట్టలు ఒక 2-3 సార్లు వేసుకునో, 4-5 సార్లు వేసుకునో ఇచ్చేస్తూ ఉంటారు మాకు రోజు కూడా. సో అలానే అట్ ద సేమ్ టైం మనకి అవసరంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మంచి బట్టలు వేసుకోవాలని ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మా విన్నపం ఏంటంటే, ఎవరైతే మనం ఆల్రెడీ బట్టలు వేసుకుని ఇది ఇంకా మనం వాడము అని అనుకున్న ఉన్నాయో దయచేసి ఈ క్లాత్ బ్యాంక్కి తెచ్చి గుంటూరు నగరవాసులందరూ కూడా డొనేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. తప్పకుండా అవసరంలో ఉన్న వాళ్ళు ఇది చక్కగా వచ్చి వినియోగించుకోవడానికి కూడా ఇక్కడ వచ్చి మన మంచి బట్టలు ఏమైనా ఉంటే కూడా తీసుకెళ్లాలని కూడా కోరుకుంటున్నాము. 25వ డివిజన్ కార్పొరేటర్ చంద్రగిరి కరుణకుమారి నేతృత్వంలో 77వ సచివాలయంలో 3వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. కేవీపీ కాలనీ రోడ్లోని జోసఫ్ నగర్ కమ్యూనిటీ హాల్ నుండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మద్దాలిగిరి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ సమస్యలపై ఆరా తీస్తూ సంక్షేమ ఫలాలు, నవరత్నాల లబ్ధిని వివరించారు. చదువుకున్న విద్యార్థులు కూడా ఇవాళ ఒక మంచి ధైర్యం వచ్చింది. మన గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ మూలంగా రేపు ఉద్యోగాలు కూడా, మంచి ఉద్యోగాలు కూడా వచ్చాయని ఒక ఆశ ఈరోజు అందరిలో కూడా బలంగా నాటుకుంది. ఇందువల్ల
ఎందుకంటే విద్యా దీవెన గానిండి అమ్మఒడి గాని మరి ఇస్తున్నారు రేపు పిల్లలందరూ కూడా భవిష్యత్తులో చదువుకున్న పిల్లలు ఉంటారు ఉద్యోగాలు ఎలా ఉంటాయని భయపడే వాళ్ళకు కూడా మంచి ఆన్సర్ ఈ రోజు మన గ్లోబల్ సమిట్ ద్వారా జరిగింది డెఫినెట్ గా ఇవాల ఆంధ్ర రాష్ట్రంలో ఇంత చదువుకున్న యువత రాబోతా ఉంది అని ఇవాళందరూ కూడా ఇండస్ట్రీల దగ్గర ఉండబట్టే ఈరోజు అంత భారీగా కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కూడా జరిగింది డెఫినెట్గా ఈ రాష్ట్రం రేపు భవిష్యత్తులో అందరికీ ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారవడానికి ఎలాంటి సందేహం లేకుండానే మరి ఆ రిజల్ట్స్ ఇప్పుడే మనం చూస్తాము ఇంకా డెఫినెట్గా వచ్చే కాలంలో మరిన్ని రిజల్ట్స్ కూడా చూస్తామని తెలుసు అలా మా సీఎం గారు మా వాటి మీద దృష్టి పెట్టుకొని మాకు ఇంకొద్దిగా సీఎం గారు ఫండ్ నుండి ఏమన్నా రిలీజ్ చేస్తే మేము చాలా సంతోషంగా మా ఎమ్మెల్యే గారు కానీ కమిషనర్ గారు కానీ మాకు బాగానే సహకరిస్తున్నారు అలానే కొద్దిగా ఎక్కువ ఫండ్స్ కావాలని మేము మా ఇది లాస్ట్ రోజు కనుక మా ఏరియా సీఎం గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము సీఎం గారికి మా ఎమ్మెల్యే గారికి అందరికీ మేము మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కలెక్టరేట్ లో ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టరేట్ లో ఈ సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ సమస్యలతో కూడిన వినతులు అందించేందుకు గ్రీవెన్స్ లో బాధితులు బారులు తీరారు. ఈ మేరకు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల వివాదాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్య, చిట్టీల పేరుతో ఆర్థికపరమైన మోసాలు, ఇళ్ల ఆక్రమణలు తదితర సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా స్పందనలో ఫిర్యాదులు అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యలను మీడియాకు కూడా వివరించారు. చిట్టీలు వేసామండి, దాదాపు 10 నెలలు అవుతుంది ఆమె ఎగ్గొట్టెళ్ళి. మాకు ఎస్పాన్ షేక్ ఫాతిమా, తెలిసిన వాళ్ళే, 16 సంవత్సరాల నుంచి పరిచయం. కొన్ని కోట్లలో ఎగ్గొట్టేసి వెళ్ళింది. కంప్లైంట్ ఇచ్చాము, అన్నీ చేసాము, కానీ మాకు ఎలాంటి రెస్పాండ్ లేదు. అందుకని సార్ని, ఎస్పీ సార్ని కలుద్దామని వచ్చి. బాధితులు 400 మంది ఉన్నారు సార్. మా నాకైతే 6 లక్షలు వస్తాయి సార్. అలా అందరికీ ఎక్కువ అమౌంట్ మొత్తానికి కోట్లలో ఉంది. చీటీలు సార్ మేము వేసింది. చాలా మందికి వచ్చి 5 కోట్లు అలా ఇవ్వాలి. ఆ మొత్తం కలిసి 1-2 కోట్లు, 1.5 కోట్లు ఉంది. అది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అసలు సూసైడ్ కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నాం సార్ మేమైతే. మేము దాదాపు 6-7 నెలల నుంచి ఎస్సీ ల్యాండ్స్ గురించి, మా పొలాల్లో క్వారీ, అక్రమ క్వారీ గురించి కలెక్టర్ గారి చుట్టూ, ఎస్పీ గారి చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి. అర్జీలు ఇస్తున్నాం స్పందన కార్యక్రమంలో. అధికారులు, కలెక్టర్ గారు కింద అధికారులకి రిఫర్ చేస్తూనే ఉన్నారు. అయినా కానీ అధికారులు మరి ఏ కారణం చేతనో మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అక్రమ మైనింగ్, మా పొలాల్లోని అక్రమ మైనింగ్ చేసి మా పొలాలను తవ్వుకొని దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఇది తాడికొండ పోలీస్ స్టేషన్ వారికి, తాడికొండ ఎంఆర్ఓ వారికి తెలియపరుస్తూనే ఉన్నాము. ఎస్పీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకి మంచి స్పందన వచ్చింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ, ఆస్తి వివాదాలతో పాటు భార్యాభర్తల వివాదాలు, వేధింపుల నుండి మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ తక్షణం పరిష్కరించుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యలు మీడియాకు వెల్లడించారు. ఈ పొలం మా మేనత కూతురు అండి, పెద్దల ఆస్తి మాది, మా తాతలది, మా నాన్నకు వచ్చింది. వస్తే అది మేనత కూతురు డీలింగ్ ఇచ్చిందంట, వాళ్ళకి రియల్ ఎస్టేట్కి ఇచ్చిందంట. వీళ్ళు నెహ్రూ నగర్ వాళ్ళు, ఐనూరు వాళ్ళు, నెహ్రూ నగర్లో 10 వేలు ఉంటున్నాడు వెంకటేశ్వరరావు అని చిన్ని వెంకటేశ్వరరావు వాళ్ళ తమ్ముడు. వీళ్ళందరూ కలిసి మొత్తం మీరు సెటిల్మెంట్ గెలిచాం, హైకోర్టులో గెలిచాం, మున్సిపల్ కోర్టు మంగళగిరి కోర్టులో గెలిచాం, సబ్ కోర్టులో గెలిచాం. గెలిచినా మమ్మల్ని వదిలిపెడతలే, ఎక్కడ పోతే అక్కడికి వస్తున్నారు. మాకు కేసు పెట్టాం ఆనందరావు గారి దగ్గర, సీఏ గారి దగ్గర పెట్టాం. పిలిపిస్తామంటున్నారు, పిలిపించలేదు. ఈ రకంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి వీళ్ళు. ఇట్లా మోసం జరిగింది సార్. ఊరగంటి బ్రహ్మయ్య విద్యానగర్ ఉన్నాయన, మా ఇల్లు తీసుకుని 1 కోటి రూపాయలు ఆస్తి తీసుకుని 20 లక్షలు ఇచ్చి మిగతా డబ్బులు నేను సాయం చేస్తానని 30 లక్షలు మాకు ఇట్లా మోసం చేశాడు సార్. ఇట్లా మోసం చేసి మమ్మల్ని ఇట్లా అన్యాయం చేసిండు. ఇవాళ రోడ్డు మీద పడ్డాం, మా ఇల్లు స్వాధీనం చేసుకుంటు సార్. మేము ఇవాళ పాన భయంగా ఉన్నాం. మా ఆయన చవటి, మా ఆయనకు గుండెల నొప్పి కూడా వచ్చింది సార్. మాకు
ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటు సార్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఆయన మీరు 30 సంవత్సరాల నుంచి తెలుసు సార్ మాకు అది మీ ఇస్తాను బయటకు వచ్చినాక ఇస్తానని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు మమ్మల్ని మోసం చేసి రోడ్డు మీద పడ్డాను సార్ ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇల్లు తీసుకొని ఇట్లా మోసం చేసిండు సార్ మమ్మల్ని నా పిల్లలు మేము రోడ్డు మీద పడ్డాము మేము ఎంత ఏడుస్తున్నాం అంటే ఎస్బీఐ ఎల్ఐసిలోని ప్రజా సంపదను పారిశ్రామికవేత్త అదానికి దోచిపెట్టారని వ్యతిరేకిస్తూ అరండల్పేట ఎల్ఐసి కార్యాలయం వద్ద ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ప్రధాని మోడీ అండతో ప్రజాధనాన్ని దోచుకున్న అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వల్లి డిమాండ్ చేశారు. ఎస్బీఐ ఎల్ఐసి నిధులను అదానీ కంపెనీలోకి దారి మళ్లించడం దుర్మార్గమన్నారు. ప్రజాధనాన్ని పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలని మస్తాన్వల్లి పిలుపునిచ్చారు. ఎల్ఐసి కార్యాలయం వద్ద డీసీసీ అధ్యకులు ఈశ్వరరావు, ఏఐసీసీ కార్యదర్శి ఉషారాణి, రాష్ట కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, నగర అధ్యకులు ఉస్మాన్తో కలిసి ధర్నాలో మాట్లాడారు. ప్రభుత్వ సంస్థలైనటువంటి ఎల్ఐసి బ్యాంకుల్ని నరేంద్ర మోడీ యొక్క స్నేహితుడు నరేంద్ర మోడీ గారు చేసేటటువంటి దోపిడీలో వాటాదారుడిగా ఉన్నటువంటి అనిల్ అంబానీ యొక్క ఆర్థిక కుంభకోణాల వల్ల ఒక్క ఎల్ఐసిలోనే 86,000 కోట్ల రూపాయలని ఇవాళ ఎల్ఐసి నష్టపోయినటువంటి పరిస్థితి. దాని విలువని మరి అదాని గారు మోసం చేసేటప్పటికీ దాని విలువ 86,000 కోట్ల రూపాయలు ఉంటే స్వయానా ప్రభుత్వం ఎల్ఐసి చైర్మన్ గారు ఆ విధంగా లేదు అని చెప్పిన తర్వాత కూడా రాహుల్ గాంధీ గారు గణాంకాలతో బయటపెట్టిన తర్వాత ఇవాళ 25,000 కోట్ల రూపాయలకు వచ్చిందంటే 48,000 కోట్ల రూపాయలు భారత ప్రజల సొమ్ముని ఎల్ఐసి ద్వారాగా ఆవిరైనటువంటి పరిస్థితి. మున్సిపల్ కార్పొరేషన్ లో ఈరోజు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం స్పందన జరిగింది. నగర కమిషనర్ కీర్తి, ఇతర ఉన్నతాధికారులు ప్రజా సమస్యలను స్వయంగా ఆలకించారు. సక్రమంగా మంచినీరు అందించాలని, అద్వానపు రోడ్లకు మోక్షం కల్పించాలని కొందరు కోరారు. క్షీణించిన పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, డ్రైనేజ్ను శుభ్రం చేయాలని కొందరు కోరారు. వ్యక్తిగత సంక్షేమ పథకాలను పూర్తిగా పరిశీలించి తిరిగి అమలు చేయాలని ఇంకొందరు కోరారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో బోధకాల నివారణ దినోత్సవాన్ని ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బోధకాలతో బాధపడుతున్న వారికి విజయవంతంగా సర్జరీలు నిర్వహించారు. ఈ వివరాలను డాక్టర్ సుమిత్ర శంకర్ మీడియాకు వెల్లడించారు. బోధకాళ్లు ఏర్పడిన వారికి రక్త ప్రసరణ నిలిచిపోయి అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని డాక్టర్ సుమిత్ర శంకర్ చెప్పారు. ఇందుకోసం జీజీహెచ్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి వివిధ జిల్లాలకు చెందిన 15 మందికి విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. బోధకాళ్ల నివారణ కోసం నిరంతరం వైద్య సేవలు కొనసాగిస్తామని ఆమె వెల్లడించారు. అదేవిధంగా బోధకాళ్లు ఏర్పడి మనోవేదన పడుతున్న తమకి జీజీహెచ్ వైద్యులు సర్జరీలు చేసి విలువైన జీవితాలను కాపాడారని రోగులు, వారి కుటుంబ సభ్యులు తెలిపారు. లింఫిడిమా అంటే మన కంట్రీలో ఇస్ ఈక్వలెంట్ టు బోధకాలం అంటారు. ఫైలేరియాసిస్, పారాసైట్ ఊచేరియా, లైక్ మలేరియా ఉంటుంది, అలాగే ఫైలేరియాసిస్. ఫైలేరియాసిస్లో లింఫ్ నోడ్స్ బ్లాక్ అయి కాల్ బాగా లావగా అయిపోతాయి, ప్లస్ దాంట్లో పుండు అవ్వడం, కానీ ఫ్లూయిడ్ బయట వచ్చేసి వాళ్ళు కాల్ సరిగా మెయింటైన్ చేయడు, కాల్ చాలా బరు ఉంటుంది, ప్లస్ ఆ కాల్కే స్మెల్ వచ్చేసి పక్క వాళ్ళు సైకోసోషల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్లో వాళ్ళు పనికి వెళ్ళదు. సో ఇంకా ఎవరు పెద్ద ట్రీట్మెంట్స్ కూడా ఆఫర్ చేయడు. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టాక్ టు మై పేషెంట్స్, దే విల్ సే దట్ సమ్ ఆఫ్ దెమ్ వాంటెడ్ టు కమిట్ సూసైడ్, ఆర్ వాళ్ళకి ఏం హోప్స్ ఇవ్వలేదు ఎవరు. ఇటువంటి వాళ్ళకి మనం తీసుకొచ్చేసి ఆ కాల్ ఒక మషిన్ ద్వారా తగ్గించి ఆ ఎక్స్ట్రా స్కిన్ ఆర్ ఎక్స్ట్రా గ్రోత్ తీసేసాం. సో
అటువంటి ఇటువంటివి చేస్తే వాళ్ళ కాల్ వెయిట్ తగ్గింది. ప్లస్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ రాకుండా ఉండాలంటే వీ వాంటెడ్ టు డెడికేట్ దిస్ హోల్ వీక్ టు ఆపరేట్ ఆన్ దెమ్ అండ్ డూ అ మైక్రో సర్జరీ అండ్ ఆ బ్లాక్కే బైపాస్ చేసి బ్లడ్లో డైరెక్ట్ లింఫాటిక్ సర్క్యులేషన్ వెళ్ళడానికే అవకాశం అది చేస్తాం. ఇలాంటి సర్జరీస్ ఎక్కడ లేవు, మీకు ఇక్కడ ఎక్కడికి వెళ్ళా సరే మీకు సర్జరీస్ లేవు, ఇబ్బంది పడాలి, మీరు అవసరం వస్తే కాలు కూడా తీసేసుకోవాలి అనేసి చాలా ఇబ్బంది పెట్టారు. మాలో మాకే ఏదో అయిపోయింది, కాకపోతే ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత చాలా బాగా చూసుకున్నారు. తర్వాత నేను కొద్దిగా చదువుకొని అన్నీ తెలుసుకున్న తర్వాత నేను చచ్చిపోతే ఏంటి సాధిస్తాం, ఏమి సాధించలేము, ఇప్పుడు ఏదోటి సాధిస్తే ఆపరేషన్ అంటూ చేయించుకుంటే మళ్ళీ మనకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అనేసి జీజేహెచ్ హాస్పిటల్కి వచ్చి నేను సర్జరీ చేసుకోవడం జరిగిందండి. వచ్చిన తర్వాత చాలా బాగుందండి, మేడమ్స్ అందరూ కూడా చాలా బాగా చూశారు, సర్జరీ కూడా బాగా చేశారు. ఆరేళ్ళ వయసులో వచ్చింది, 12 సంవత్సరాల నుంచి ఎక్కడంటే అక్కడ తిరిగి ఏం కాలేదు, ఎక్కడ ట్రీట్మెంట్ తెలియదు, ఏవో చేయలేదు, చేసామని అన్నీ తిరిగినాం ఏం కాలేదు. మళ్ళీ పేపర్లో చూసి వచ్చాం ఇక్కడ బాగా చేశారు, అంతా తగ్గిపోయింది చాలా వరకు. పేద విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజా సంఘాలు ఈ రోజు ఆందోళన చేపట్టాయి. ఈ మేరకు కలెక్టరేట్ లో నిరసన కార్యక్రమం చేపట్టి స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు తండ్రిని కోల్పోయి ఇబ్బందులు ఉండి కళాశాలకు వెళ్లలేకపోయిన విద్యార్థి పట్ల ఓ ఫార్మసీ కళాశాల యాజమాన్యం దారుణంగా వ్యవహరిస్తోందని ఈ సందర్బంగా శ్రీనివాసరావు తెలిపారు. 5 లక్షలు చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని చెబుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకుని పేద విద్యార్థికి కలెక్టర్ న్యాయం చేయాలని ఆయన సూచించారు. అవి ఇవ్వాలంటే 5 లక్షల 40 వేలు కట్టాలని చేబ్రోల్ అనవయ్య కాలేజీ మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తుంది. ఆ విషయాన్ని కలెక్టర్ గారికి దృష్టి తీసుకెళ్తే ఆయన పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే చేబ్రోలు మనలో వేజళ్ళ గ్రామంలో రజుకులమ్మాయిని రేప్ చేసి చంపిన కేసులో కూడా ఎస్పీ గారిని ఈరోజు కలవటానికి అందరం వెళ్తున్నాం. గతంలో కలెక్టర్ గారు కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తా అన్నారు. మొన్న కూడా కలెక్టర్ గారిని కలిస్తే వాళ్ళిద్దరు పిల్లల్ని చదివించి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత వరకు నేను తీసుకుంటా అని చెప్పాడు. ఆర్థిక సహాయం అడిగితే అది కుదరదు అన్నాడు. కనుక ఎస్పీ గారు కూడా ఆర్థిక సహాయం చేస్తాను కనుక దాని గురించి ఈరోజు ఎస్పీ గారిని కూడా కలవటానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆడ ఉన్నారు. అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో ఫాల్గుణ మాసంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. స్వామివారికి ఇష్టమైన మాసం, మరి ఈ మాసంలో 4 శనివారాలు ఎంతో ప్రతిష్టగా చేస్తారు. మరి ఈరోజు మరి ఈ యొక్క వార్షికోత్సవంలో పాల్గొంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. అది కూడా అభిషేకం చాలా బాగా జరిగింది. మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ అయితేనేంటి, పూజారులు అయితేనేంటి, ఎంతో బాగా స్వామివారికి అర్చనలు పూజలు విశిష్ట సేవలు చాలా బాగా అందించారు. కనుక ఇక్కడున్న ప్రతి ఒక్క భక్తజన గోటికి స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటూ మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు మనోవాసలు ఏదైతే ఉందో వాళ్ళ కోరికలు అభిష్టాలు అన్నీ కూడా తీరాలని, మరి అందరూ సర్వజన సుఖినోభవంతు అన్న మాదిరిగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా. ఆరిగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చారణల మధ్య విశేష పూజలు సాగాయి. హోమాలు అభిషేకాలు అర్చనలు జరిగాయి. సకుటుంబ సమేతంగా భక్తులు పాల్గొని తరించారు. దేవతాహ్వానము కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం నిత్య హవనము, సాయంకాలము ఎదుర్కోలా మహోత్సవము జరుగుతాయి. ఎల్లుండి బుధవారం నాడు స్వామివారి తిరుకళ్యాణము, సాయంత్రం తిరువీధి రథోత్సవం జరుగుతుంది. అనంతరం 10వ తేదీ శుక్రవారము ఉదయం అవభృత స్నానము, శ్రీవారికి విశేషమైనటువంటి పంచామృత స్నపనముతో పాటుగా స్వామివారికి చక్రతీర్థ మహోత్సవం జరుగుతుంది. సాయంకాలం పౌళింపు సేవ, ఏకాంత సేవ, ద్వాదశ ప్రదక్షిణములతో స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుంటాం. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరియు ఎస్సీసెల్ నగర అధ్యక్షులు బత్తుల దేవానంద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ పునఃప్రారంభించుటకు నిధులు విడుదల చేయించి
పనులు ప్రారంభించి అభివృద్ధి చేయాలని మంత్రి మేరుగా నాగార్జున మరియు ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డికి వినతి పత్రం అందజేయగా వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పాగళ్ల ప్రకాష్, నల్లవు నీలాంబరం, తాడికొండ నరసింహారావు, బత్తుల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఫోటోలో కనిపిస్తున్న 74 సంవత్సరాల కోపుర్తి భానుమతి కనిపించడం లేదని ఆమె సోదరుడు ఫణితత్తు పటాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు పటాభిపురం పోలీస్ స్టేషన్ లో గాని 8520904794 లేదా 7793950467 కి గాని సమాచారం అందించాలని ఫణితత్తు కోరారు. షబే బారాత్ పండుగకు ముస్లిం శ్మశాన వాటిక సర్వం సిద్దమైందని అంజమాన్ ఇస్లామీ అధ్యకులు షేక్ అబ్దుల్ కర్నుమా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షబే బారాత్ పర్వదినం రేపు రాత్రి ఘనంగా నిర్వహిస్తామని, నగర నలుమూలల నుండి వేలాది మంది ముస్లింలు ముస్లిం శ్మశాన వాటికల వద్ద తమ పూర్వీకుల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజమాన్ సెక్రటరీ సయ్యద్ అబ్దుల్ సలాం, డైరెక్టర్ షేక్ హిదాయతుల్లా, కార్పొరేటర్ చిస్తీ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే స్వర్గస్థులైనారో వారందరినీ కూడా స్మరించుకునే రోజు రేపు కాబట్టి రేపు వేలాది మంది ముస్లింలు ఈ ఖబరస్థానికి వచ్చి మరి వారి పెద్దలందరికీ దువా చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి మంచిగా నిర్వహించాలని చెప్పి అందరూ నగర పెద్దలందరూ కూడా పూనుకొని మరి ఈ ఖబరస్థాన్ని చాలా చక్కగా మరి అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మరి చర్యలు తీసుకున్నాము. దీనంతటికి కూడా ఎవరైతే ఈ ఖబరస్థాను అభివృద్ధి చేయడానికి బాగు చేయడానికి కృషి చేశారో వారందరికీ కూడా అంజుమన్ కమిటీ తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.